నూతన బలిజ భవనాన్ని సందర్శించిన మాజీ మంత్రి రోజా. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని గెట్ పుత్తూరు నందు అంకాలమ్మ గుడి వద్ద నూతనంగా నిర్మించిన బలిజ భవనాన్ని మాజీ మంత్రి రోజా గురువారం సందర్శించారు. బలిజ నాయకులు ఆమెను మేళతాళాలతో, బాణసంచా శబ్దాలతో బలిజ భవనానికి స్వాగతం పలికారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న బలిజ భవనానికి భూమి పూజ చేశారు. ఆమె భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసినందుకు ఆమె ఆనందించారు. బలిజ నాయకుల్ని అభినందించారు. బలిజల ఐక్యతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బలిజ కులస్తులు అధికంగా పాల్గొన్నారు. నేను ఎమ్మెల్యే అయ్యి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే నా నగరి నియోజకవర్గానికి, నా కుటుంబ సభ్యులైన నగరి ప్రజలకి నేను ఏం చేయాలనుకున్నానో అది మ్యాక్సిమం చేశాను అని గర్వంగా చెప్పగలను. అంటే ఏ నియోజకవర్గాల్లో 40-45 ఏళ్ళు సీనియారిటీ ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ చూశారు, మంత్రులుగా కూడా చేశారు. కానీ నాకు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో 5 మండలాలు 2 మున్సిపాలిటీల్లో ప్రజలు ఏం కోరుకున్నారో మేజర్గా అన్నీ కూడా పూర్తి చేసి ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒకటే కొంచెం లేట్ అయింది ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చింది. కానీ నేను ఏదో చూడాలి, కులాలని చూడలేదు. కులాలకి మతాలకి అతీతంగానే పనిచేశాను. బలిజలు వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు బలిజ భవనం, అలాగే స్టాచ్యూ, అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది. సో దాంట్లో 2 దాదాపుగా చేసిచ్చాము. ఒకటి ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు, అది కూడా చేసి. అలాగే ముస్లిమ్స్ కోసం షాదీ భవన్, ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా పుత్తూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది. అలాగే పార్కులు కట్టించడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ది గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది నగరి పుత్తూరులో మనం చేయించడం జరిగింది. అలాగే చూస్తే రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ ఏది అడిగినా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం ఒక చక్కటి పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించి ఈరోజు పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజీకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ బలిజ భవన్ పూర్తయింది. దగ్గరలోనే మన ముదిలేయర్స్ కోసము టీటీడీ నుంచి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది. సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది. సో మున్సిపల్ ఆఫీస్ కట్టించాం. అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి, ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం, అది అన్ని కులాల వాళ్ళు వెళ్ళే ప్లేస్ కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము, మిగతా టైంలో డెవలప్మెంట్ కూడా చేసిచ్చామని కూడా గర్వంగా చెప్పగలను. అలాగే డిగ్రీ కాలేజ్లో మీరు చూస్తే మనకి అసలు ఒక ఫిజికల్ రూమ్ లేదు మీటింగ్స్కి కానీ, పిల్లలకి ఏదైనా జాబ్ వెళ్ళాలంటే నిర్ణయించడానికి కానీ. సో టెక్నికల్గా మనకి ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్తో కావాలి అంటే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ప్రాజెక్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అది కూడా ఎలక్షన్స్ ముందే పూర్తి చేసేయడం జరిగింది. అలాగే పుత్తూరు కోర్టులో రోడ్డు లేక బతుకులుగా ఉంటే ప్రాజెక్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్ రూమ్ కూడా వేయించడం జరిగింది. ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా, నన్ను ఎమ్మెల్యే అంటే నేను కుటుంబ పెద్ద. సో ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు, అందరూ మనవాళ్ళే అనుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను. సో మన ఎలక్షన్స్ అనేది ఒక సునామీ లాగా జరిగిపోయింది. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను ఘంటాపథంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా నేను వస్తుంది, ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము ఈరోజు నన్ను గుర్తు పెట్టుకొని నేను భూమి పూజ చేసిన ఈ బిల్డింగ్లో ఒకసారి అడుగు పెట్టి దీపం వెలిగించమని చెప్పి కోరుకున్నందుకు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
సో మీ సోదరుగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను చేయగలిగింది 100% చేసిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శుభ సాయంత్రం అమ్మా. అయిపోయినా కొబ్బరికాయలు పడైనా మనం చూసుకున్నాం.